శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి ఓం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి నవంబర్ మాసము కార్తీక మాసం ఈ నవంబర్ మాసం యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో మనము అనేకమైనటువంటి శుభ కార్యక్రమాలు శుభ ముహూర్తాలు వ్రతాలు స్నాన అభిషేక ఫలితాలు యాత్ర స్థలాలు దర్శనము ఇటువంటివన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన సంతరించుకుంటుంది అంటే ప్రతి ఈ యొక్క కార్తీక మాసం అనేది అందరికీ కూడా ఆచరణ యోగ్యమైనటువంటి మాసంగా శివకేశులకు అభేదం లేనట్టుగా మహాలక్ష్మీదేవి దీపస్వరూపంలో మనం ఆరాధన చేసేటువంటిది కార్తీక మాసం కాబట్టి ద్వాస రాసులు ఏ విధంగా ఈ యొక్క కార్తీక మాసంలో రాబోయే మాసంలో నవగ్రహ సంచారాన్ని బట్టి వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క మాస ఫలితాలను బట్టి మనం తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహ సంచారం చూసినట్టయితే రాబోయేటువంటి నవంబర్ మాసంలో సూర్యుడు వృచ్చిక సంక్రమణలు జరుగుతారు పదిహేడో తారీఖు నవంబర్ నుంచి అట్లాగే కర్కాటకంలో కుజుడి సంచారము కన్యలో కేతు సంచారము రవి తర్వాత బుధుడు వృక్షిక సంచారము వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఒకటో తారీఖు నవంబర్ నుంచి శుక్రుడు ఏడవ తారీఖు నవంబర్ నుంచి ధనుసు రాశి సంచారము శని వక్రగమనం వీడి పదిహేనవ తారీఖు నుంచి మార్గంలో కుంభరాశి సంచారం చేస్తుంటారు అట్లాగే రాహు మీనరాశి సంచారం జరుగుతుంది గురుడు వక్రగతై ఈ యొక్క వృషభ రాశి నుంచి వీక్షణ ద్వారా మేషరాశి ఈ విధమైన సంచారం మనము చూస్తున్నాము కాబట్టి ఈ సంచారాన్ని చూస్తే కొంత కుజుడు రాశి సంక్రమణలో ఉండడం వల్ల వ్యాధి పీడితం కానీ లేదైనా రుణగ్రస్తం కానీ యుద్ధ వాతావరణం కానీ లాంటివి ఏర్పడే అవకాశం ఉంది దాంతోపాటు ప్రకృతి ఉపద్రవాలైనటువంటివి ముఖ్యంగా సముద్ర జలాల్లో కానీ సముద్ర జలాంతర్గాములకు సంబంధించినటువంటి పరికరాల ద్వారా కానీ యుద్ధ భ భయోత్పాతాలు సృష్టించే అవకాశం ఉంది లేదా వర్షం అతి తీవ్రంగా పడే అవకాశం కూడా ఉంటుంది తర్వాత ఈ యొక్క సంచారం మనం చూసుకున్నట్టయితే మొదటిగా మేషరాశి యొక్క సంచారం చూసుకుందాము మేషరాశి వారికి నవంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే ముఖ్యంగా అశ్విని నక్షత్రము నాలుగు పాదాలు భ్రణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదం మేషరాశికి సంబంధించింది మేషరాశిలో మనం సంచారం చూసుకున్నట్లయితే రవి సూర్యుడు వృక్షిక నుంచి తుల నుంచి వృక్షకానికి మారుతారు అష్టమ స్థానానికి సంచారం జరుగుతుంది సూర్యుడి వల్ల కొంతవరకు విపరీతమైనటువంటి వేడితనాన్ని శరీరక లక్షణాలు ఉష్ట శరీరంగా మారటము వేది పదార్థాలు తినడం వల్ల కొంత అతిపైత్యమైనటువంటి ఇబ్బందులు కలగటము ఉష్ణం అనేది పెరగటం వల్ల బ మనకు యొక్క శరీర లక్షణాలు కొన్ని మార్పులు చేర్పులు సహజంగా జరుగుతాయి ఈ విధంగా రవి యొక్క సంచారం చూస్తే హృదయ తాపము అంటే మనసులో ఒక చింతన అనేటువంటిది ఉంటుంది ఈ విధమైనటువంటి రవి సంచారంలో కలుగుతున్నాయి అట్లాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ అట్లాగే మనకు కుజుడు చూసినట్టయితే చతుర్థంలో కుజుడు సంచారం వల్ల వాహనాలు జాగ్రత్తగా నడపడం అనేది మంచిది ఎదుటి మనసుతో మాట్లాడేప్పుడు కానీ బంధుత్వాల్లో కానీ శత్రుత్వాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచి వ్యవహార జయాలు జరగాలి కానీ వ్యవహారాల్లో కొంత సమయస్ఫూర్తి ఆలోచన వెళ్ళిపోయి ఆ విధమైనటువంటి కొంత వ్యతిరేక ధరణగా మాట్లాడటం వల్ల వితండవాత్రం చేయటం వల్ల మిమ్మల్ని దూరం పెట్టే అవకాశం ఉంటుంది అట్లానే బుధుడు అష్టమస్థాన సంచారం వల్ల మంచి తెలివితేటలున్నా కూడా సమయస్ఫూర్తి ఆలోచనతో ముందరకు పోవడం మంచిది అట్లాగే బుధుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు పోటీతత్వం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఆ పోటీ ద్వారా విజయం సాధిస్తారు శుక్రుడు తొమ్మిదవ రాశిలో సంచారం ధనస్సుల సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కొంతవరకు జాప్యంతోనైనా జరిగే అవకాశము లేదైనా మీ ఇంట్లో వారితో కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం జరిగే అవకాశం ఉంది అట్లానే ఈ శుక్రుడి యొక్క అవయోగం వల్ల అప్పటివరకు బాగున్నా ఒక్కసారిగా మనస్సు అనే చింతనా భావన కలగటము జరిగే అవకాశం గోచరిస్తుంది కేతు ఆరులో ఉండటం వల్ల అప్పటి అప్పటివరకు మీరు పోటీగా నిలిచిన వారు కూడా పక్క జరిగిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి కేతు యొక్క ఫలితాలు అట్లానే రాహు పన్నెండో రాశుల సంచారం వల్ల ప్రతి పనిలో వృధా సంచారము జాప్యం జరగటము ముందరికి వెళ్తుందనేటువంటి పని కూడా అక్కడికి ఆగిపోవటము ఇటువంటి పరిస్థితి రాహు ఇస్తున్నాడు ఇక్కడ గురుడు వక్రగమనం వల్ల మేషరాశి వీక్షణం వల్ల ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా అన్న చందంగా పనులు జాప్యాలు జరగటం వల్ల మళ్ళీ ముందరికి వెళ్ళినట్టు వెళ్ళి ఒక అడుగు వెనక్కి ఆడిపోతుంది ఈ విధంగా మేషరాశి వారికి నా యొక్క నవంబర్ మాస ఫలితాలు చూసుకున్నట్లయితే కొంత వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అట్లాగే ఒక్కడగ మనమైనటువంటి శని కుంభరాశి సంచారం వల్ల లాభాలు చేకూరుతున్నాయి శని యొక్క యోగకారు కూడా ఉన్నాడు మేషరాశికి కాలము కాబట్టి శనుగ్రహం పూర్తిగా ఉన్నా మిగతా గ్రహానుగ్రహాలు కొంత తప్పే అవకాశం ఉంది కాబట్టి ఈ నవగ్రహాలన్నిటి కూడా ధ్యాన శ్లోకాలు పఠించడము అట్ల గుడికి గుడికెళ్ళి ప్రదక్షిణలు చేయటము ముఖ్యంగా ఆదిత్య హృదయ ప్రయాణం చేసుకోవడం వల్ల ప్రశాంత వాతావరణం ఏర్పడటము మేషరాశి వారికి రాబోయే నవంబర్ మాసంలో ప్రత్యేక సూర్యారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి శ్రీమ త్రీడమ